ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు గెలుపు గుర్రాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాల్లో అనూహ్యంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి గెలుపు గుర్రాలే టార్గెట్ గా ప్రణాళిక రచిస్తున్న చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో నిర్మోహమాటంగా వ్యవహరిస్తున్నారు తాజాగా వియంకుడు సినీ నటుడు బాలకృష్ణ చిన్నలుడు శ్రీభరత్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు నిర్మోహమాటంగానే వ్యవహరించారని తెలుస్తోంది భరత్ కు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారని తెలుస్తోంది శ్రీభరత్ సినీ నటుడు బాలయ్యకు చిన్నలుడే కాదు మాజీ ఎంపీ దివంగత ఎమ్మెల్సీ ఎంవివీఎస్ మూర్తి రాజకీయ వారసుడు తన తాతయ్య ఎంవీవీఎస్ మూర్తి చనిపోవడంతో ఆయన రాజకీయ వారసుడుగా రాజకీయ అరంగేట్రం చేశారు మూర్తి చనిపోయిన సమయానికి డిడిపి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు విశాఖపట్నం స్థానిక సంస్థల కోటాలో రెండు వేల పదిహేను లో ఎమ్మెల్సీ అయ్యారు ఆనాటి నుంచి ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు ఆయన మరణ అనంతరం మనవడు బాలయ్య చిన్నలుడు శ్రీభరత్ కు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంతా ప్రచారం చేశారు కానీ చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు సామాజిక సమీకరణాల నేపథ్యంలో బుద్ద నాగ జగదీశ్వర్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి శ్రీభరత్ కు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడంతో రాబోయే రోజుల్లో పెద్ద పదవే కట్టబెడతారంటూ అంతా ప్రచారం జరిగింది అయితే కొద్ది రోజులుగా విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా శ్రీభరత్ పోటీ చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడు మాత్రం శ్రీభరత్ కు టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పేశారట రాజకీయ అనుభవం లేకపోవడం సామాజిక సమీకరణాల నేపథ్యంలో వేరొకరికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారట